ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం. జూన్ నెలలో వారి పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు అనుకున్న వెంటనే ఆ పని అయిపోతూ ఉంటుంది. అలాగే ఏవైనా వాళ్ళకు అవసరమైన రుణాలు ప్రయత్నం చేస్తే తప్పకుండా రుణప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులు లావాదేవీల్లో నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. ధనం అందుబాటులో ఉంటుంది కనుక ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ లాభాలు కలిగే విధంగా వాడు ప్రయత్నం చేయాలి. తర్వాత వీరికి మధ్యవర్తుల ప్రమేయంతో కొంత శత్రుబాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాహువు యొక్క స్థితి అనుకూలంగా లేదు కనుక. కాకపోతే గురుబలం ఉంది కనుక ఆ ప్రమాదాలు కూడా వాళ్ళు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువవుతుంది. శ్రమ ఎక్కువైనా కూడా ఫలితం శుభదాయకంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. కారణం ఏంటంటే దానికి రాహు యొక్క ప్రతికూలత్వం. వీటిని అధిగమించాలంటే వారు రాహువుకు జపం చేయడం, అలాగే ఓం ఐం హ్రీం శ్రీ రాహవే నమః అనే మంత్రం జపం చేయటం, తర్వాత రాహుకు సంబంధించినటువంటి మినుములు నానబెట్టి గోశాలలో గోవుకు ఆహారం పెట్టినట్లయితే పరిహారం అవుతుంది. వీళ్ళకి అన్నీ అనుకూలంగా కలుగుతాయి. అలా చేసినట్లయితే వారికి శుభప్రదం జరుగుతుంది. అంతేకాకుండా నాగదేవత ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే జూన్ నెలలో వాళ్ళకు కలిగేటటువంటి ప్రతికూల భావాలన్నీ కూడా పోతాయి. జూన్ నెల 2వ ఆదివారం తీసుకోవాలి ముఖ్యంగా. కారణం ఏంటంటే మొదటి ఆదివారంలో వాళ్ళకు రాహువు అనుకూల స్థితిలో ఉన్నాడు. 2వ ఆదివారం వచ్చేటప్పటికి కొంచెం స్థానచలనం అవుతుంది కనుక 2వ ఆదివారం తప్పనిసరిగా నాగదేవత ఆలయానికి వెళ్ళడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, అక్కడ రాహువుకు సంబంధించినటువంటి జపం చేయించడం కానీ లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ రాహవే నమః అనే మంత్రంతో ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. అలా చేసినట్లయితే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటాయి. శుభం భవతు.